జిల్లాలో ఒకే ఒక్కడిగా తెలుగుదేశం పార్టీకి గౌరవం తెచ్చిన ఒకే ఒక ఎమ్మెల్యేను ఉంటే ఆ ఎమ్మెల్యేకి కూడా గౌరవం ఇవ్వకుండా బయటికి సస్పెండ్ చేయడం నిజంగా చాలా బాధాకరం వేసింది. ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా మేము ఒకటే మాట చెప్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అన్ని విధాల కాబోయే సీఎం కాబట్టి వారు వారి సమక్షంలో జాయిన్ అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు అయితేమి అలాగే మా రాజంపేట ప్రజలకైతేమి ఒక మంచి సూచన కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీకి ఇవన్నీ కూడా అరికట్టాలంటే దివంగత ఇత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒక్కరు ఈ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాలని అందరినీ ఆదుకునే విధంగా ముందుకెళ్తారు, వారే సీఎం కావాలని నిర్ణయించుకొని వారి సమక్షంలో ఈరోజు చేరడం జరిగింది. వారు ఒకటే ఒకటి చెప్పారు, మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా మనకు ప్రజాస్వామ్య విలువలు తెలియనట్టు వాళ్ళు కాదు, 23 ఎమ్మెల్యేలను వాళ్ళు పదవులు ఇచ్చి అదేవిధంగా పదవులు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు రాజీనామాను ఆమోదించడం లేదు. కాబట్టి మనకు మీరు చేరే ముందు రాజీనామా చేసి అన్ని పదవులకు పార్టీకి రాండి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ విప్పుకు పార్టీ సభ్యత్వానికి 22వ తేదీనే రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు స్పీకర్ ఫార్మేట్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఆల్రెడీ మా దూత ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి మేము ఒకటే ఒకటి దేయం మా దేయం, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ప్రతి ఒక్క ప్రజానీకాన్ని ఆదుకోవాలి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అట రైతాంగానే అయితే అన్ని వర్గాల వారిని డ్వాక్రా మహిళలు అయితే అందరినీ ఆదుకునే విధంగా వారు ముందుకెళ్ళాలి. వారు సీఎం చేసినంత వరకు మేము నిద్రపోము, మేము మా ప్రజలందరూ కూడా కష్టించి పనిచేసి వారిని సీఎం చేసుకునేది ఒకే ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్ర రాజకీయాల ఆశయాల గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి దేనికి వెనకాడుకుంటా ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఈ యొక్క ఇప్పుడు జరగబోయే అన్నీ కూడా చూస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్కరిని దగా చేసి, ప్రతి ఒక్క వర్గాన్ని దగా చేసి రైతాంగానే అయితేమి, డ్వాక్రా మహిళలు అయితేమి, యువతనైతేమి, కాపులనైతేమి అందరినీ కూడా ఏవేవో చేస్తానని చెప్పి 5 ఏళ్ళు మోసగించడం జరిగింది. 5 ఏళ్ళు అయిపోయినాయి, 5 ఏళ్ళలో చేయలేని ముఖ్యమంత్రి ఈ నెలలోనే అన్ని ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని మళ్ళా ఓట్ల కోసం మోసగించడానికి తయారవుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, వారు చేసే మోసపూరితమైన వాగ్దానాలన్నీ కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే 5 ఏళ్ళ చేయన వాగ్దానాలని చేసిన వాగ్దానాలన్నీ కూడా ఈరోజు చేస్తామంటే మనం ఎలా నమ్ముతాం? నమ్మం బాబు, నమ్మం. కాబట్టి ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీ చీ అని కొడుతున్నారు. కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అన్నిటి కూడా ప్రజలందరూ కూడా కాపాడుకుంటామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాలేక కావడం కాదండి, ఎందుకంటే వారు చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వ్యక్తి, వైఎస్ఆర్ కుటుంబానికి చాలా నమ్మకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి వారు అన్నీ కూడా రాజశేఖరి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లేదని సిద్ధంగా ఉండడం కానీ లాస్ట్ ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా అక్కడ రాజంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము కలుపుకొని వెళ్ళి వారు ఏం చెప్తే వారు చెప్పి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజ ఆయన అమర్నాథ్ రెడ్డి గారిని కలుపుకొని వెళ్ళి ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నేను ఎలాంటి కోరుకోలేదండి, ఓన్లీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తామని చెప్పారు, టికెట్ ఇచ్చి తప్పకుండా ఎమ్మెల్యేకి గెలిపించుకొని వారిని సీఎం చేసుకునేది ఒకే ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. ఎలాంటి పదవులు మీకు కోరుకోవడం లేదండి, ఇది నిజం సార్.